తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేడారం నుండి హాత్సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేస్తున్న హాత్సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర జయప్రదం చేయాలని రాహుల్ గాంధీ సందేశాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం నుండి హాత్సే హాత్ అభియాన్ పాదయాత్రను ప్రారంభించారని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇంద్రా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ఎండీ అజిత్ పాషా కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ గల్లా వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 2003 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ బీఆర్ఎస్ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ వారి ప్రభుత్వాలలో జరుగుతున్న అవినీతిని పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామన్న కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు పాషం రామరాజు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ సుదర్శన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఇట్టిమల్ల బెంజియన్, మండల కో ఆప్షన్ సభ్యులు అడ్మత్తులా, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ గతన గడుపుతుంది. దాంట్లో భాగంగా మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన ఏఐసీసీ అధ్యక్షులు మరి రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి పాదయాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి ములుగు జిల్లా మరి సీతక్క ఆధ్వర్యంలో సీతక్క ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఆ సంబంధ సారక జాతర సందర్భంగా ఆ ఇతర సంబంధ సారకల ఆఫీసులతో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలనే మరి మన పిసిసి అధ్యక్షులు రాష్ట్ర నాయకులందరూ కూడా పార్టీ పరంగా ఆరు పాదయాత్రలో పాల్గొని రేవంత్ రెడ్డి గారికి పాదయాత్రలో మంగళవారం జరుగుతుంది. అందులో భాగంగా ముందుగా చేసుకోవడం నుంచి కూడా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పనులు కూడా అందరూ భారీ ఎత్తున మరి వాహనాలు తరలించి మరి రేపు ఖమ్మం దాకా వచ్చే అవకాశం ఉంది. మనందరం కూడా ఇక్కడ నుంచి భారీ ర్యాలీతోని చంద్రబాబు తెలియజేయాలని చెప్పి ఈ సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా భవన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశ ఉద్దేశం ఏంటంటే ఏఐసిసి ఆదేశాల మేరకు హాత్సే హాత్ జోడో కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి యొక్క సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లడం కోసం అధిష్టానం పిలుపుచేయడం జరిగింది. అందులో భాగంగా మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ములుగు జిల్లా నుంచి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆ పాదయాత్రకు హుజూర్ నగర్ నియోజకవర్గం వైపు నుంచి ఆయన యాత్రకు కాంగ్రెస్ పార్టీ ద్వారా పూర్తిగా మేము సంఘీభావం వ్యక్తం చేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి యొక్క పాదయాత్రలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి కూడా పాదయాత్రలో పాల్గొని మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తూ ఆ యాత్రకి అన్ని వర్గాల ప్రజల నుండి మరి ఆయనకి సంఘీభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క పాదయాత్రను దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి మీడియా మిత్రులందరికీ కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 0845524177 మరియు 7893757770